మోహన్ బిజినెస్ స్వాగతం ఈ ఛానల్ ప్రతిరోజు రెండు బిజినెస్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ పక్కనే వచ్చిన బెల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బిజినెస్ ఏంటి అంటే షుగర్ కేన్ జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ ఈ చెరకు రసాన్ని అన్ని ఏజ్ వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతున్నారు ఈ చెరకు రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారు అందువలన ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ పెరిగింది అందువలన మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ మిషన్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది వేలకు లభించడం జరుగుతుంది అలానే ఈ బిజినెస్ కు అవసరం రా మెటీరియల్ వచ్చేసి చెరకు అనేది అవసరం అవుతుంది ఇది మనం డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి కొనవచ్చు లేదా లోకల్ మార్కెట్ లో కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు అలానే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఒక చిన్న షాప్ తీసుకొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక లైవ్ డెమో చూద్దాం ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైవ్ డెమో చూద్దాం మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం చెరుకు వచ్చేసి టూ కేజీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ టూ కేజీస్ చెరుకుకి ఎన్ని కేజీస్ జ్యూస్ వస్తుందో కూడా మనం క్లియర్గా వెయిట్ చెక్ చేసుకోవచ్చు ఈ మిషన్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ మనకు చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది ఈ మిషన్ పవర్ సప్లై ఆన్ చేసి మనం ఈ మిషన్లో ఈ విధంగా చెరుకును ఉంచడం ద్వారా మనం ఆ చెరుకు అనేది ఆటోమేటిక్గా మిషన్ తీసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా తీసుకొని మనకు జ్యూస్ అనేది అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది మనం రోడ్ సైడ్ చూసే ఉంటాం మనం చెరుకును ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి టూ త్రీ టైమ్స్ మనం మిషన్ లో పెడుతూ ఉంటారు కానీ ఈ మిషన్లో అటువంటిది ఏం అవసరం లేదు జస్ట్ ఒక్కసారికి ఆ చెరుకులో ఉండే జ్యూస్ మొత్తాన్ని బయటకు తీయడం జరుగుతుంది ఈ విధంగా మనం రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారికి అందులో ఉండే జ్యూస్ మొత్తాన్ని మనకు బయటకు రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా రెండు చెరుకులు పెట్టగానే మనకు ఇక్కడ ఉండే బౌల్ మొత్తం నిండిపోయింది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నిండిన వెంటనే వేరే బౌల్ చేంజ్ చేసుకుని మనం థర్డ్ పీస్ అనేది పెట్టడం జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత కింద పోకుండా ఉండడానికి చేంజ్ చేయడం జరిగింది ఆ తర్వాత థర్డ్ పీస్ని మిషన్ విధంగా పెట్టవలసి ఉంటుంది ఈ మిషన్ అనేది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే వర్క్ అవుతుంది రోడ్ సైడ్ వచ్చేసి డీజిల్ తో రన్ చేస్తూ ఉంటారు కానీ ఇది మొత్తం ఎలక్ట్రిసిటీ మీదే వర్క్ అవుతుంది మనకు ఎటువంటి నాయిస్ లేకుండా ఈ మిషన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మొత్తం మనకు జ్యూస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన జ్యూస్ వచ్చేసి మనకు ఇన్ని కేజీస్ వెయిట్ రావడం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం జీరో చేసి చూపించడం జరుగుతుంది మనకు వచ్చేసి మనకు సుమారు వన్ పాయింట్ త్రీ కేజీస్ వరకు జ్యూస్ రావడం జరుగుతుంది టూ కేజీస్కి అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు జస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వేస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది టూ కేజీస్కి అది బయట కూడా అంతగా అంత క్లియర్గా బయట పెద్ద మిషన్స్ కూడా ఇంత జ్యూస్ని తీయలేవు ఇది హై లెవెల్లో తీయడం జరుగుతుంది చూస్తున్నారు కదా కేజీ మూడు వందల గ్రాములు మనకు జ్యూస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ చెరుకు వేస్ట్లో ఎటువంటి మాయిశ్చర్ లిక్విడ్ కూడా లేదు అంత గ్రైండింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ అనేది మనకు ఇరవై తొమ్మిది వేలకు లభించడం జరుగుతుంది ఈ మిషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి పర్చేజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక కేజీ చెరుకు వచ్చేసి మనకు పది రూపాయలకు లభించడం జరుగుతుంది ఆ చెరుకుని జ్యూస్ చేయడానికి ఆ జ్యూస్ని గ్లాసులో సేల్ చేయడానికి ఒక కేజీకి ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా ఒక కేజీని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీకి మూడు గ్లాసులు అవుతాయి ఒక గ్లాసుని ఇరవై రూపాయలకు సేల్ చేస్తే ఒక కేజీకి మనకు అరవై రూపాయలు రావడం జరుగుతుంది అందులో ఇన్వెస్ట్మెంట్ లిస్ట్ చేస్తే ఒక కేజీకి మనకు నలభై ఐదు రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ప్రతిరోజు వంద కేజీల చెరకుని రసంగా చేసి సేల్ చేస్తే మనకు ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు షాప్ రెండు మిగతా ఖర్చులు తీసేసిన రోజుకి నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది నెలకు లక్ష ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మిషన్ సప్లైయర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి సప్లయర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్